నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నాంపల్లి టీఎన్జిఓస్ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ అత్యవసర సమావేశం. టీజీఓ, టీఎన్జిఓస్, రెవెన్యూ, ఇతర ఉద్యోగ సంఘాల ఏకగ్రీవ తీర్మానాలు. తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారవ్ జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏమైచారి అరిసి గొంతు పోతుంది. కార్యక్రమానికి హాజరై చాలా సమస్యలు మాట్లాడుకుని పరిష్కార మార్గంగా ఇలా సమావేశంలో మార్చుకున్నాం. ఈ సమావేశానికి వచ్చిన బ్రిటిష్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మన గతంలో జేఏసీ ఉద్యోగులు అంటే అలా తెలంగాణ ఉద్యమంలో ఒక క్రియాశీలక భాగస్వామ్యం ఉండి అలా తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించిన జేఏసీ సంఘంలో ఉన్న బాధ్యులందరూ ఇలా వాళ్ళందరికీ కలుసుకుంటూ, మరి ఉద్యోగులు గతంలో ప్రభుత్వాల్లో ఉద్యోగ సంఘాలు పోరాట పటిమ, ఆ రోజు డిఎలకైతేనేమి టీఆర్ఎస్కైతేనేమి ఎన్నో పోరాటాలు చేసిన జేఏసీ ఇలా సమావేశం ఏర్పరచుకొని మరి అన్ని తీర్మానాలుగా రూపంగా ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో పెండింగ్ బిల్స్ డిఏలు పెండింగ్ ఉండే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మొదటి తారీఖు జీతం ఇస్తానని జీతం ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూనే, మరి పెండింగ్ బిల్స్ దాదాపు 2 సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ బిల్స్ ఇంకా ఉద్యోగులకు రాలేదు. బకాయి పడ్డ 4 డిఏలు జూలై 5వ డిఏ, ఆ డిఏలు కూడా ఇలా బకాయి పడ్డ డిఏలను కూడా విడుదల చేయాలని తీర్మాన రూపకంగా ఇలా ఉద్యోగుల జేఏసీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కాంట్రాక్ట్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, మరి ఉద్యోగులకు కేటాయించిన భూమిని ఇలా ఉద్యోగ సంఘాల బాధ్యులకు అలాగే సొసైటీ రూపంలో ఉన్న భూమిని కూడా ఈ ఉద్యోగులకే కేటాయించాలని, అలాగే మన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ పెండింగ్ బిల్లును విడుదల చేయాలి. మరి గత ప్రభుత్వంలో వేక్షేషన్ రూపంలో ఉద్యోగులను తీసుకొని ఇబ్బంది పడ్డ వాట వాస్తవం, ఆ ఉద్యోగులకు ప్రమోషన్ రాకుండా చేసిన మాట వాస్తవం. మరి అటువంటి ఎక్స్టెన్షన్లు ఇవ్వకుండా ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చినట్టు ఈ ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించాం. అలాగే పిఆర్సీని కూడా మరి వెంటనే పిఆర్సీని విడుదల చేసి 50% తగ్గకుండా పిఆర్సీని అమలు చేయాలని, మరి ఉద్యోగ సంఘాలుగా అన్ని సమస్యలను పరిష్కరించే మార్గంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మరి ప్రభుత్వ ఉద్యోగులు చేసిన ఆ వ్యతిరేకతనే ఇలా మా ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వ ఉద్యోగులు మాకు సపోర్ట్ చేసినని చెప్పిన మాట వాస్తవం. మరి గత ప్రభుత్వంలో మరి ఆ ప్రభుత్వ ఉద్యోగులకు ఏమైతే రాయితీ రూపం కాకుండా మా పెండింగ్స్ బిల్లును ఇవ్వలేకుండా వాళ్ళు పోయిండు, వాళ్ళు ఉద్యోగుల ఆగ్రహాన్ని చవి చూసిన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ, మరి ఇలా మీరు కూడా ఇలా మీ ప్రభుత్వం వచ్చి 6 నెలలైంది, చాలా పెండింగ్ బిల్స్ ఇలా పెండింగ్లోనే ఉన్నాయి, మా డిఏలు పెండింగ్లో ఉన్నాయి, మా పిఆర్సీ కమిటీ చేసి ఎన్ని రోజులైన పిఆర్సీ కమిటీ కూడా మీరు దాన్ని పిఆర్సీని అమలు చేస్తలేరు, మరి అలాగే ఇంకా చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి మీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి మీరు గత ప్రభుత్వం చేసిన తప్పు చేయకుండా మీకు సమయం తక్కువగా ఉన్నది, గత ప్రభుత్వాలు చేసి అపలపాలు చేశాయని చెప్పిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తూ, మీరు ఉద్యోగులకు ఇచ్చే బకాయిలను వెంటనే విడుదల చేయాలి. మరి అలా రంగారెడ్డి జిల్లాలో అప్పుడున్న కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ లోకల్లో ఉండే దాన్ని అప్పుడు 24% ఉండే, మరి మీరు కలెక్టర్ ఆఫీస్ షిఫ్ట్ చేయడం వల్ల దాన్ని 13% సుందరకర్ణంలో వేయడం వల్ల 13% రావడం, మరి ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా జేఏసీగా ఇవన్నీ ఖండిస్తున్నాం. మరి మీరు ఎలక్షన్లో బదిలీ చేసిన
ఉద్యోగులను మరి వాళ్ళ వాళ్ళ స్థానాలకు మళ్ళీ బదిలీ చేసి ఈ 315 జీవోను మరి క్రమంగా అమలు చేసి అమలు చేసిన తర్వాత బదిలీలు చేయాలి. చాలా మంది ఉద్యోగులు ఇలా చాలా ఇబ్బందిగా పడుతున్న మాట వాస్తవం. మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీరు అప్పుడున్న ప్రభుత్వంలో మెడికల్ యూనివర్సిషన్ ఏచ్ఎస్లో మరి వాళ్ళు ఒక జీవో తీసుకొచ్చారు, మన కంట్రిబ్యూషన్ తోటి ఉద్యోగుల కంట్రిబ్యూషన్ తోటి చేయాలని నిర్ణయించుకున్నారు. అది జీవో రూపంగా వచ్చింది. మరి ఇవాళ ఆ జీవో కూడా మనం అమలు చేసి కంట్రిబ్యూషన్ ఇచ్చిన మా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందే రీతిగా మేము చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మరి మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మేము మీరు చేసే ప్రతి పథకాన్ని ప్రజల ముందు తీసుకపోయి మీ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినట్టు కృషి చేస్తాం. మీరు మా ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే అన్ని న్యాయమైన హక్కులను మీరు ఇవ్వవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉన్నది. మరి 4 DA అంటే 5 DA అంటే గతంలో 2 DA అయితే మేము సమ్మె చేసే వాళ్ళం, ఇప్పుడు 4 DA అయిపోయి 5 DA అయినా కూడా ఉద్యోగులు ఓపిక పడుతున్నట్టే మీరు కొత్త ప్రభుత్వం ఇలా వచ్చింది. చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. రైతులను ఆదుకోమంటున్నాం కానీ రైతులను ఆదుకోండి, కానీ మాకచ్చే రైతులను మాకచ్చే న్యాయమైన హక్కులను కూడా మీరు ఇవ్వవలసిన బాధ్యత మీపై ఉన్నది కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నాం వెంటనే 4 DA విడుదల చేయాలి. మరి బీఆర్సీని కూడా బీఆర్సీ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యతను తీసుకోవచ్చునని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జై హింద్, జై తెలంగాణ. ఈనాడు జేఏసీ కార్యవర్గ సమావేశము ప్రెస్ మీట్కి ఇచ్చేసిన ప్రెస్ మిత్రులందరికి కూడా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా యావత్ జేఏసీ పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతంలో మీరు చూసే ఉంటారు గత దశాబ్ద కాలం కావచ్చు అంతకుముందున్న ప్రభుత్వంలో కానీ ఉద్యోగ జేఏసీ తెలంగాణ ఉద్యమంలో కానీ ఉద్యోగుల సమస్యలు కానీ ప్రజల హక్కులు రైతులు కానీ అన్నింటిలో ఒక అడుగు ముందుగానే ఉన్నాం. కాకపోతే గత 10 సంవత్సరాలు ఒక అడుగు వెనక వేసిన మాట వాస్తవం. ఆనాటి పరిస్థితులు వేరు, ఈనాటి ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ప్రభుత్వంలో 6 గ్యారంటీలతో పాటు ఈరోజు మేము మాట్లాడే 7వ గ్యారంటీ స్వేచ్ఛ అనే ఒక భావ స్వేచ్ఛ అనే స్వతంత్రం మాకు వచ్చింది. కానీ ఇది మేము వ్యక్తీకరించడానికి కూడా మాకు టైం కొద్ది టైం తీసుకున్నాం. ఎందుకు అంటే ప్రభుత్వం కూడా కొద్దిగా వేళ్ళు ఊరుకోవాలి, ఆర్థికంగా బలపడాలి, టైం ఇవ్వాలి. అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయని అన్నీ అయిపోయినాయి. ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్లో మునిగిపోయారు. మంత్రి వర్యులు అందరూ కూడా మా యొక్క కింద క్యాడర్ ఏదైతే ఉందో ఉద్యోగ సోదరులు అందరూ, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గెజిట్ అధికారులు, అందులో పెన్షనర్స్, పార్ట్ టైం టెంపరీ కాంట్రాక్ట్ అందరు, ఉద్యోగ కమ్యూనిటీ మొత్తం కూడా రాష్ట్ర నాయకత్వం కానీ మా జిల్లా నాయకత్వం కానీ మండల నాయకత్వం కానీ నాయకత్వంలో కొంత గవర్నమెంట్ పక్షాన తీవ్రగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కిందన్న సాధారణ ఉద్యోగుల్లో గత 10 సంవత్సరాల్లో మా సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఇమ్మీడియట్గా మాకు కావాలి అనేది దృఢ సంకల్పంతో ఉన్నారు. అందులో తెలంగాణ ఉద్యోగులు మొత్తం కూడా ఆల్రెడీ సుశిక్షితులైన సైనికులు, కాకపోతే అస్త్రశస్త్రాలు కొన్ని రోజులు పక్కన పెట్టారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం ఎలా చేయాలో, కార్యాచరణ ఎట్లనో ఇక్కడున్న కార్యవర్గం కంటే కూడా మా ప్రాథమిక సభ్యులకే ఎక్కువ తెలుసు. మేము అడిగేది కూడా గత ప్రభుత్వం ఉన్న మేజర్ సమస్యలు, ఇందాక టీఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షులు వారు చెప్పారు చాలా సమస్యలు అన్ని ఆల్మోస్ట్ ఆల్ మేము మేజర్గా కోరేది. మా పెండింగ్ బిల్స్ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, ఈ కుబేర్ రద్దు చేసి ఉద్యోగులకి అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మారుమూల ప్రాంతాల్లో కూడా గిరిజన ప్రాంతాల్లో చేస్తున్న ఉద్యోగులు ఉన్నారు, సాధారణ బదిలీ అడుగుతున్నాం. దానివల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం పడదు. దానికంటే ముందు మేము కోరేది మా అధికారులు, ఎంపీడీఓలు కావచ్చు, తహసీల్దార్ కావచ్చు, డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, జిల్లాధికారులు కావచ్చు, ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ట్రాన్స్ఫర్లు అయినాయి. ఇందులో ఉన్న జనరల్ సాంప్రదాయం ఎలక్షన్స్ అయిపోగానే పాత ప్లేసులు ట్రాన్స్ఫర్ చేసిన పిదప జనరల్ ట్రాన్స్ఫర్ చేయమని మేము కోరుతున్నాం. అట్లా చేసినట్లయితేనే అధికారులు మనసు పెట్టి ఉద్యోగం చేయగలుగుతారు వారి సొంత ప్లేస్లో. ఒక్కొక్కరు 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు యంగ్గా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ లాగా 21 ఇయర్స్కి సర్వీస్ వచ్చిన అధికారులు కాదు, అందరూ కూడా 56 నుంచి 61 ఏళ్ల మధ్యలో ఉన్నారు. కుటుంబాలు హెల్త్ సమస్యలు ఉన్నాయి కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని జేఏసీ పక్షాన్ని కోరుతున్నాం. సాధారణ బదిలీలు జూన్ మాసం అయిపోయింది, జూలై మాసం వస్తుంది, అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయింది, అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయింది. టీచర్స్కి సంఘాలు కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు, అవి పూర్తి అవుతున్నాయి.
దానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జయించి ప్రచారం. వాటితో పాటుగా మాకు మొదటి తారీఖు మా టీఎన్జిఓస్ అధ్యక్షుడు గారు చెప్పినట్టు 1వ తారీఖు టింగ్ టింగ్ మనకు జీతాలు పడుతున్నాయి. దానికి ముఖ్యమంత్రి గారికి యావత్ జయించి ప్రచారం నమస్కారాలు తెలియజేసుకుంటాం, ఎందుకంటే ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. దాన్ని మేనిఫెస్టోలో పెట్టి మాకు పూర్తిగా ఇస్తున్నందుకు అది ఒకటి సమస్య కాదు, ఇది మా రాజ్యాంగ పరంగా మాకు రావాల్సింది 1వ తారీఖు అనేది. దాంతో పాటుగా చాలా ఉన్నాయి డిఏలు. డిఏల సమస్యలు చెప్పాలంటే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. నే అక్కడ 32 సంవత్సరాల సర్వీసులో 2 డిఏలు ఉంటేనే రోడ్డున పడి ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి. 4 డిఏలు ఉన్నా మా ఉద్యోగులు ఎవరు కూడా మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు మనం ఓపిక పట్టాలని పడుతున్నాం. ఇంకా 5 రోజులు పోతే 5వ డిఏ పెండింగ్. ఇందాక మన సోదరులు చెప్పినట్టుగా సుమారుగా 17% డిఏ పెండింగ్. డిఏలు మొత్తం కూడా అడగట్లేదు మేము, 1-2 డిఏలు అన్నా అవి మనం ఇమీడియట్గా అడుగుతున్నాం. వాటితో పాటుగా మేజర్ మా సీనియర్ సిటిజన్స్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ మా ఉద్యోగులు కానీ హెల్త్ కార్డ్స్ ఎప్పుడో 30 సంవత్సరాల కింద వచ్చిన మాడ్యూల్స్ హార్ట్కి ఏదైనా ఆపరేషన్ అయితే ఈ రోజు 5 లక్షల నుంచి 8 లక్షలు అవుతుంది. 80,000 క్యాప్ పెట్టారు, అందులో 10% కూడా ఇవ్వరు. పంటి రోగం వస్తే కూడా మినిమం 1 లక్ష అవుతుంది, 10,000 ఉంది. వాటిని రివైజ్ చేయకుండా 30 సంవత్సరాల క్రితం ఉన్న రూల్స్ని అన్నీ మార్చారు, చట్టాలన్నీ మార్చారు, యాక్ట్లు మార్చారు. ఏపీ యాక్ట్లని తెలంగాణ మారి ఉద్యోగులకు ఇచ్చే రీయింబర్స్మెంట్ మాత్రం మారలేదు, మేము అది కూడా రద్దు చేసి హెల్త్ కార్డ్స్కి కమిటీ వేశారు, ఫైనల్ అయిపోయింది 15 సంవత్సరాల క్రితం. ఎంప్లాయీస్ని కూడా ట్రస్ట్లో తీసుకున్నారు. మా అమౌంట్ 50% అడుగుతున్నాం, 500 ఇస్తా అని చెప్పాం, 1% ఇస్తా అని చెప్పాం. మా కాంట్రిబ్యూషన్ మేము ఇస్తాం, దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గ ఉపసంఘం కానీ కొత్తగా వేసిన చిన్నారెడ్డి గారి కమిటీ కానీ 2 అవర్స్ కూర్చుంటే అది కంప్లీట్ అయిపోతుంది హెల్త్ కార్డ్స్. ఇట్లాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేని ఇష్యూలు చాలా ఉన్నాయి. 317 జీవో మీద వేశారు, అవన్నీ వచ్చాయి. అది కొంచెం టెక్నికల్గా ప్రాబ్లం ఉంది, 1/1 కేసు చేస్తున్నారు. దానికి మా వాళ్ళు కొంత సంతృప్తి ఉంది. దాంతోపాటు సిపిఎస్ కూడా పక్క రాష్ట్రాలన్నింటిలో వాటి మీద ఒక డిసిషన్ తీసుకున్నారు, ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలు పెట్టారు. దాన్ని కూడా ఇమీడియట్గా కమిటీ ఏమంటున్నాం, అది కూడా ఇమీడియట్గా ఆర్థిక భారం ఏమి పడదు. ఇందాక అధ్యక్షుడు గారు చెప్పినట్టుగా చాలా సమస్యలు ఉన్నాయి రంగారెడ్డి జిల్లాది కావచ్చు. హౌసింగ్ సొసైటీస్ గత 10 సంవత్సరాల పీరియడ్లో గత ప్రభుత్వం ఒక్క ఎంప్లాయీకి కూడా ఒక్క గజం జాగా ఇవ్వలే. అంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకు ముందున్న టీడీపీ ప్రభుత్వం వచ్చిన ఇళ్ల స్థలాలు, వాటిపైన కొత్తగా ఏం వచ్చాయంటే మొక్కలు మూసినట్టుగా కేసులు వచ్చాయి, ఎంక్వైరీలు వచ్చాయి. ఒక్క గజం జాగ కూడా ఉద్యోగ సంఘాలుగా టీఎన్జిఓస్ కావచ్చు, టీజీఓస్ కావచ్చు, అదర్ గెస్టర్ కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ఎవరికి ఏపంగా నానా కమిటీతో ఇబ్బంది పెడుతున్నారు. వాటిని కూడా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయింది కాబట్టి దానికి కమిటీ నియమించి ఇమీడియట్గా గత ప్రభుత్వంలో లేకుండా క్లియర్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాం. ఈ ఒక్క విషయమే కాదు, 142 జీవో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ రివ్యూ చేయమన్నాం, 46 జీవో పోలీస్ డిపార్ట్మెంట్ది. ఇట్లా మేము చెప్పుకుంటూ పోతే 150 సమస్యలు ఉన్నాయి. మేము అన్నీ కాకపోయినా ఆర్థిక పరమైనవి కాకుండా కమిటీ కూర్చుండే ఫైనల్ చేసేది. అన్నిటికంటే మా ముఖ్యమైన డిమాండ్ చిన్నారెడ్డి గారి కమిటీ వేశారు, దివ్య మేడం ఉన్నారు, మన పెద్దలు కోదండ రామసార్ ఉన్నారు. కమిటీ వేసినట్టు మేము ఎక్స్లో చూసాము, పేపర్లో చూసాము. మేము మేడం దగ్గరికి పోతే మాకు ఆర్డర్ రాలేదన్నారు. ఏదైనా ఒక ఆర్డర్ వస్తే కొంత మాకు అదొక సానుకూలంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈరోజు జేఏసీ మేము జేఏసీగా ఫామ్ అవుతున్నాం అంటేనే మాకు కొద్దిగా ఇబ్బంది ఉంది, కింది నుంచి ప్రెజర్ వస్తుంది అని. ఈరోజు జేఏసీ పాత జేఏసీ ద్వారా పెట్టాం. ఇందులో కూడా ఈరోజు కమిటీలో 34 సంఘాలు సుమారుగా మేము ఉన్నాం, 105 సంఘాలు ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా జేఏసీలో జాయిన్ అయ్యే అందరు కూడా అప్లికేషన్ ద్వారా అందరూ కలిసి పునర్నిర్మాణం అందరినీ కలుపుకొని అన్ని సంఘాలు ప్రభుత్వానికి ఏక పేపర్ మీద రిప్రజెంట్ చేసే విధంగా అవసరమైతే కార్యాచరణ తదుపరి కార్యాచరణ కూడా గవర్నమెంట్ మేము తెచ్చుకున్నదైనా మాదైనా మేము మా హక్కులు రాయితీల కోసం పోరాటాలు సిద్ధం కావటం కోసమే ఈరోజు ఇది పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డ మీద మొదలు పెట్టామంటేనే ప్రభుత్వం కూడా ఆలోచించాలని మీ ద్వారా కోరుకుంటూ మా అన్ని సమస్యలు మీకు ఒక్కొక్కటిగా చెప్పడం కంటే కూడా పేపర్ మీద ఇస్తున్నాం. అవి కూడా షార్ట్ అవుట్ చేసి పెద్దలు ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ మొత్తం ఇవ్వద్దు, కొన్ని అంటే 20 సమస్యలు పెట్టాం. వీటిని మీ ద్వారా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మంత్రివర్గ సభ్యుల్ని అందరినీ కోరేది మమ్మల్ని మమ్మల్నిగా చూడండి, మా అస్తిత్వం కాపాడండి, మా మనుగడ ప్రశ్నార్థకం అయింది, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేదు, ఆఫీసర్స్ కమిటీ లేదు, రికగ్నిషన్ గురించి పట్టించుకోవట్లేదు,
ఇవన్నీ మా రైట్, రాజ్యాంగ పరంగా ఉద్యోగ సంఘాలు రావాల్సిన రైట్. వీటన్నిటి అడగడం కోసం ఈరోజు సమావేశం. మా మిత్రులు కూడా అందరు చెబుతారు, మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్గా గత ప్రభుత్వం అయినట్టుగా వదనం కాకుండా చేయగలిగింది అన్ని కూడా చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. ఈ తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి జీతాల విషయం కానీ, ఉద్యోగులకు ఇచ్చేటటువంటి ఫిట్మెంట్ విషయం కానీ, పిఆర్సి కానీ, అదేవిధంగా ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి జీత భత్యాలను ట్రెజరీ కంట్రోల్ తొలగించాలనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ మేము కోరకముందే కాంగ్రెస్ పార్టీ తమ యొక్క మేనిఫెస్టోలో పెట్టింది. దాన్ని తక్షణం అమలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండేనో దానికి భిన్నంగా ఈరోజు 6 నెలల్లో కూడా ఈ యొక్క ట్రెజరీ కంట్రోల్ కారణంగా అనేక మంది జీపీఎఫ్ల రూపంలోనో, ఈఎల్సీ ఎన్కాష్మెంట్ రూపంలోనో కోట్ల రూపాయలు, సుమారు 4,000 కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. తక్షణమే వాటిని విడుదల చేయాల్సిందిగా మేము కోరుతాం. అదేవిధంగా 4 డిఏలు స్వతంత్ర భారత చరిత్రలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ 4 డిఏలు పెండింగ్ ఉన్నటువంటి సందర్భం లేదు. కాబట్టి మీరు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మరుక్షణమే డిఏ ప్రకటిస్తామని మీరు ఏదైతే చెప్పారో ఆ విధంగా ఇప్పుడున్నటువంటి 4 డిఏలు తక్షణం మంజూరు చేయడం కాకుండా ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి మరుసటి రోజే జీఏ విడుదల అయ్యే విధంగా తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.